స్పందిద్రి గాని వెంకటేశ్వరరావు గారు, వెంకటేశ్వరరెడ్డి గారు పాదయాత్ర, వెంకటేశ్వరరెడ్డి గారు. సార్ మీ వాయిస్ మ్యూట్ లో ఉన్నట్టున్నదండి. ఓకే ఓకే చెప్పండి, ఇప్పుడు చెప్పండి. ఓకే వెంకటేశ్వరరెడ్డి గారు, ఏంటి మహాసేన రాజేష్ని మళ్ళీ మీ వైపు తిప్పుకున్నారా? మేము ఎవరిని ఎవరి వైపు తిప్పుకునే పరిస్థితిలో మేము లేవు. మా టైము మాకు, మా మేము ప్రజల దగ్గరికి మా క్యాంపెయిన్స్, మా ఎలక్షన్ క్యాంపెయిన్స్, మా పనిలో మేము ఉన్నాము. ఇప్పటి కూడా జోరున వర్షం పడుతుంది, కారులో కూర్చొని మీకు ఇచ్చిన టైం కోసం, మీకు ఇచ్చిన మాట కోసం కారులో కూర్చొని వర్షంలో తడుచుకుంటూ వచ్చేసి కారులో కూర్చొని చెప్పేసి డిబేట్ చేస్తూ ఉన్నాను, ఈ అటెండ్ అయి ఉన్నాను. ఇక్కడ నేను ఒక మాట ఏం చెప్తానంటే, ఎన్నికల వేళ ఈ ట్వీట్లు, ఈ ఈ వ్యక్తిగత విషయాలు, వాళ్ళన్న కామెంట్స్, వీళ్ళన్న కామెంట్స్ వల్ల ప్రజలకు ఒరిగేదేమీ లేదు. ప్రజలకి క్లియర్ కట్గా ఈ ఎన్డీఏ కూటమి గతంలో 14 నుంచి 19 వరకు పరిపాలించిన కూటమే. ఆ కూటమి ఎన్నికలలో మళ్ళీ ప్రభుత్వాన్ని, ప్రభుత్వం వస్తే గత పరిపాలన మేము తెస్తామని చెప్పగలరా? జన్మభూమి కమిటీలు తెస్తామని చెప్పగలరా? గతంలాగానే మా పరిపాలన అంతకంటే, గతంలాగా అంతకంటే మెరుగ్గా ఉంటుందని ఏమన్నా చెప్పగలరా? లేదు. మేము అధికారంలోకి వస్తే ప్రజలకి ఈ రకమైన మేలు చేస్తామని ఏమన్నా చెప్పగలరా? అవి కాకుండా మనం ప్రజలకి ఏమిస్తామో చెప్పకుండా, ప్రజలకి ఏం చేస్తామో చెప్పకుండా ఈ ట్వీట్లు, ఈ కామెంట్లు, వీటి వల్ల ఎవ్వరికి ఒరిగేది లేదు, ఎవ్వరికి పోయేది లేదు. కాబట్టి నేను క్లియర్గా చెప్తున్నాను, మీరు అధికారంలోకి వస్తే ఏం చేస్తారు? గతంలో మీరు ఇచ్చారు కదండి అధికారంలోకి వస్తే ఏం చేస్తారని. ఎస్ ఎస్ ఎస్, మేనిఫెస్టోలో గత పరిపాలన లాగానే మా పరిపాలన ఉంటది. నేనేమంటానంటే, 45 ఏళ్ల రాజకీయ జీవితాన్ని ఇచ్చి, 75 ఏళ్ల అనుభవాన్ని ఇచ్చి, 3 సార్లు ముఖ్యమంత్రి పీఠాన్ని ఇచ్చి, విధులు ఇచ్చి, నిధులు ఇచ్చి, ప్రభుత్వ యంత్రాంగాన్ని ఇచ్చి నిన్ను పరిపాలించబయ్యా అంటే నా పరిపాలన చూసి ఓటు వెయ్యండి అని చెప్పలేని చంద్రబాబు కావాలా? ఒక్కసారి అవకాశం ఇస్తే, ఒక్కసారి అవకాశం ఇస్తే, నా వల్ల మీకు మేలు జరిగితే నాకు ఓటేయండి అని జగన్మోహన్ రెడ్డి కావాలా అని చెప్పేసి. ఓకే వెంకటేశ్వరరెడ్డి గారు, మేము ఈ విధంగా ప్రజల దగ్గర. ఓకే వెంకటేశ్వరరెడ్డి గారు, వెంకటేశ్వర గారు పవన్ కళ్యాణ్ పాత్ర ఏంటి ఈసారి ఎన్నికల్లో? పవన్ కళ్యాణ్ పాత్ర తెలంగాణలో ఎలాగుందో, గత 19 ఎన్నికల్లో ఎలాగుందో, 14 ఎన్నికల్లో ఎలాగుందో, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాగుందో, ఇప్పుడు అలాగనే ఉంటది. పవన్ కళ్యాణ్ గారి గురించి గొప్పగా చెప్పుకోవడానికి ఏం లేదు. అది రిజిస్టర్డ్ పార్టీ, రికగ్నైజ్డ్ పార్టీ కాదని చెప్పేసి ఎన్నికల సంఘమే చెప్పింది. కానీ రికగ్నైజ్ చేయాల్సిన ఓటర్లు కూడా ఎవరు లేరు ఇక్కడ. చిరంజీవి కాదండి, చిరంజీవి గారు కూడా రంగంలో దిగారు. చిరంజీవి గారి ఫేమ్ వేరే చెప్పాల్సిన అవసరం లేదు, ఆయన కూడా ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు చిరంజీవి గారు కూడా రావడమే మంచిది, ఆయన పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పడమే మంచిది. చెప్పిన తర్వాత కూడా ఏం జరిగిద్దో ప్రజలు చూపిస్తారు. ఇక్కడ ఏంటంటే, నిలకడ, నిబద్ధత, కమిట్మెంటు, కంటెంటు, కేపబిలిటీ, కెపాసిటీ, క్యారెక్టర్, ఎబిలిటీ, స్టెబిలిటీ, ఇవి ఏవి లేకుండా ఏమి మాట్లాడినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ఓకే వెంకటేశ్వరరెడ్డి గారు ఒక్క నిమిషం ఉండండి. చిరంజీవి గారు ఏం మాట్లాడారో ఒకసారి విందిరి గారు, చిరంజీవి గారు బయట ప్లే చేయండి. పవన్ కళ్యాణ్ అమ్మ కడుపున ఆఖరివాడిగా పుట్టిన, అందరికి మంచి చేయాలి, మేలు జరగాలి అనే విషయంలో ముందువాడుగా ఉంటాడు. తన గురించి కంటే జనం గురించి ఎక్కువగా ఆలోచించే మనస్తత్వం నా తమ్ముడు కళ్యాణ్ బాబుది. ఎవరైనా అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఏదైనా చేయాలనుకుంటారు, కానీ కళ్యాణ్ తన సొంత సంపాదనని కౌలు రైతులు కన్నీళ్లు తుడిచేందుకు ఖర్చు పెట్టడం,